हाई फ्रेंड्स, वेलकम टू मावेला टॉक्स। नेन मीकी रोजी वीडियोलो मा अम्मा वाल इंट्लो उन्न कोन्नी ब्रास कलेक्शन मीकु चूपिबोतुन्नानंडी। इप्पुडु वीडियोलोकि वेल्दाम। మనం పూజ గదిలో ఎక్కువగా యూజ్ చేసే ఐటమ్స్ కాపర్ కానీ బ్రాస్ కానీ సిల్వర్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదండి। దీపపు కుందెలైతే ప్రతి ఒక్కరూ సిల్వర్ కానీ కాపర్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు। మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువగా కాపరే యూజ్ చేస్తారండి, ఎందుకంటే సిల్వర్ ఎక్కువ అంత మెరుగ్గా ఉండదని చెప్పి మా అమ్మ ఎక్కువగా ఈ ఇత్తలి దీపాలే వెలిగిస్తూ ఉంటారు। ఈ దీపాలని మా తాత తీయించారండి, అరౌండ్ 25 ఇయర్స్ బ్యాక్ మా అమ్మకి తీయించారు, మ్యారేజ్ అయిన కొత్తలో తీయించారు ఈ దీపాలు। ఈ దీపాలు మా అమ్మమ్మ తీయించారండి, ఇవన్నీ యూజ్ చేయరండి, ఇవన్నీ అలానే పెట్టేస్తారు, కానీ మీకు చూపిస్తే బాగుండు అని చెప్పి చూపిస్తున్నాను। ఇప్పట్లో ఇలాంటి దీపాలు చాలా కలెక్షన్స్ వచ్చాయండి, కానీ అంత వెయిట్ ఉండదు। ఈ దీపము మా అమ్మ వాళ్ళు అద్దగిరి కొండలో కొన్నారండి, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదండి అద్దగిరి, అక్కడ తీసుకున్నారు। ఇది మా నాన్న తీయించారు మా అమ్మకి। ముందుగా నేను చూపించిన మూడు దీపాలు ఇప్పుడు వాడడం లేదండి, చాలా తక్కువ నూనె పడుతుంది కాబట్టి ఆ దీపాలని అలానే పైనెత్తి పెట్టేశారు। ఇప్పుడు ఈ దీపాలు తీసుకున్నారండి, ఈ దీపం చూడడానికి చాలా తక్కువ వెయిట్గా అనిపిస్తుందండి, వెయిట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది, అలానే వెలగడం కూడా చాలా ఎక్కువసేపు వెలుగుతుంది। డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి, ఫ్లవర్ టైపు। ఇది వాష్ చేయడానికి కూడా మనం ఎక్కువ శ్రమ పడవసరం లేదు, ఎందుకంటే చిన్న దీపాలు అయితే లోపలంతా అలానే ఉండిపోతుంది, వాష్ చేయడానికి అంత బాగోదు। మనం ఎప్పుడైనా దీపాలు తీసుకున్నప్పుడు కాస్త పెద్ద దీపాలు తీసుకున్నట్టయితే మనం కడగడానికి కూడా ఈజీగా ఉంటుంది। ఈ దీపాలు చూడండి రౌండ్గా ఉంది, ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు। ఇది మా అమ్మ వాళ్ళు వెంకటేశ్వర స్వామి ముందు వెలిగిస్తారు। ఈ దీపాలు కూడా వెయిట్ చాలా ఎక్కువగా ఉందండి। ఈ దీపాలు పంచముఖ దీపాలు, అంటే 5 ఫేసింగ్లో మనం దీపాలు వెలిగించవచ్చు। నార్మల్గా మనం ఇంట్లో చాలామంది చెప్తూ ఉంటారు 3 దీపాలు వెలిగించకూడదు, 5 దీపాలు వెలిగించకూడదు అని, అలా ఏం కాదండి, మన సృష్టికి మూలం త్రిమూర్తులు కదండి। అందువల్ల మనం ఇంట్లో దీపాలు వెలిగించేటప్పుడు ఒకటి బ్రహ్మ, ఒకటి విష్ణు, ఒకటి మహేశ్వరులుగా భావించి 3 దీపాలని ఇంట్లో వెలిగించవచ్చు। ఈ దీపం మా అమ్మకి వాళ్ళ పిన్నమ్మ తెచ్చిచ్చారండి, శబరిమలకి మాల వేసుకొని వెళ్ళినప్పుడు అక్కడ నుండి ఈ దీపం తెచ్చిచ్చారు। ఈ దీపాలని మనం తులసి చెట్టు ముందర కానీ అలా పెట్టుకున్నట్టయితే దీపం వెలుగుతున్నా ఆరిపోదండి, ఎందుకంటే పైన మూత ఉంటుంది కాబట్టి దీపం ఆరకుండా ఉంటుంది। ఇందులో ఆయిల్ వేసి ఒత్తి వేసిన తర్వాత ఈ పైన ఉన్న మూత పెట్టాలండి। ఈ దీపాలు వెలిగినప్పుడు పైన మూతకి నల్లగా అంటుకుంటుందండి, అందువల్ల మా అమ్మ వాళ్ళు పైన మూత వాడకుండా ఉత్త దీపాన్నే వాడుతున్నారు। ఈ దీపాన్ని మా అమ్మ వాళ్ళు కృష్ణుడి ముందర వెలిగిస్తారండి, నైట్లో ఈ దీపాన్ని వెలిగించినప్పుడు లైటింగ్ చాలా బాగుంటుందండి, చుట్టూ మనకి వైట్ కలర్తో డైమండ్లా ఉన్నాయి కదండి అవన్నీ మెరుస్తూ చాలా బాగుంటుంది, వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉందండి। నార్మల్గా మనం బ్రాస్ ఐటమ్స్ బ్రాస్ షాప్లో కొంటే మనకి వెయిట్ ఎక్కువగా క్వాలిటీ కూడా బాగుంటుంది, అలా కాకుండా ఆన్లైన్ షాపింగ్లో కొన్నామంటే బ్రాస్ ఐటమ్స్ మాత్రం అంత బాగోదండి, అంటే వెయిట్ ఉండదు, చిన్న సైజు నుండి పెద్ద సైజు కుందెలు అండి దీపపు కుందెలు। ఈ దీపపు కుందెల్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుందండి, నెక్స్ట్ వాటిలో 100 గ్రామ్స్ పడుతుంది, అలా సైజ్ వారీగా 1 అవర్ వెలిగేది, 1/2 అవర్ వెలిగేది, 1.5 అవర్ వెలిగే దీపాలు ఉన్నాయండి। ఈ దీపాలు మా అమ్మకి మ్యారేజ్ అయిన కొత్తలో మా అమ్మ తీసుకున్నారు। ఈ దీపాల్లో 50 గ్రామ్స్ ఆయిల్ పడుతుందండి, పెద్ద దీపాలు అయితే మనం ఈజీగా వాష్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి, అదే చిన్న దీపాలు అయితే కాస్త ఎక్కువ టైం పడుతుంది। ఇక్కడ చూస్తున్నారు కదండి కృష్ణుడిని, మా అమ్మకి కృష్ణుడు అంటే చాలా ఇష్టం అండి, అందువల్ల మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువగా కృష్ణుడి విగ్రహాలే ఉంటుంది। అంతే అండి వీడియో, మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। నెక్స్ట్ వీడియోలో మీకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న సిల్వర్ కలెక్షన్ మీకు చూపిస్తాను।